కోట్ల ఎకరాలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా పర్సెంట్ తీసుకుంటున్నారు. పద్మ సాక్షిగా చెప్తున్నాను నేను. అవి వదిలేయండి. నేను చెప్పిన దానికి తప్పుంటే క్షమించండి. మంచిది అంటారా, డాక్యుమెంట్లతో నేను నా భార్య హైదరాబాద్ రెడీగా ఉంటాం ఎనీ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చెప్పలేదు అది, చెప్పాక అది పరువు నష్టం గురించి కాదు. అతను నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన ఇదిగో ఇలాంటి ఫోటోలు, ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు అంటే చాలా ఉండారేమో. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త, ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగా గాండి కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నామని నేను. ఐఎమ్ పోసాల కృష్ణమూళి. అమ్ముడు పోయే నా కొడుకును కాదు, అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్. జగన్ ఎందుకు ప్రేమించాను, జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన, అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళు బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 మంది వరకు రైతులందరూ జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు. రామారావు వచ్చాడు, రామారావు ఓటీలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావుని ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు. అంటే అంటే ప్రజలు పార్టీని మారినట్ట, అది వద్దనుకున్నారు. మళ్ళీ NTR గెలిపించారు, మళ్ళీ ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాజ్ ఆఫ్ ఓట్. ఎవరు ప్రజలు, వీడు బాగుంటే వాడు కోటేద్దాం, బాగుపోతే కోటికేద్దాం, నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను చేయను చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలన్నీ ఇస్తా ఒక్క సెంటు. ఆలోచించండి, పోసాల కృష్ణమూళ్ళు అరిచాడు, పోసాల కృష్ణ తిట్టాడు, అది అది ఎదవా అట్టొద్దు. నేను చెప్పినట్టు నిజం ఉందా, నిజాయితీలు ఉందా? పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ రైట్ నౌ, దే ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళకి ఒక్క సెంటు ఉండి మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, జీవితాంతం రుణపడి ఉంటారు సార్. ఎవడు మాట వినకండి సార్. ఏంటన్నా అడిగారు? ఏం పెడతాను? అవును కదా. ఇప్పుడు ఓ మాట చెప్తాను మీకు, నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం. నిజం ముఖ్యం కావాలా మనిషికి, సాక్ష్యం ముఖ్యం కావాలా? నిజం ముఖ్యం కావాలి. నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు, వస్తుంది. నేను కేసు పెట్టబోతున్నా, కేసు పెట్టబోతున్నా. ఇది ఏముండి ఇట్లా చాలా ఉండి నాకు ఇలా చాలామంది చూడండి, ఓ మర్డర్ చచ్చిపోతే ఏడుతుంటారు, ఏముండి మా ఆయన చంపుతారు పోలీసులు మీరు ముందుగానే చూడండి, అన్నా కానీ పడుచుకోలేదండి, ఆయన చంపేశారండి. ఇట్లాంటి చాలా జరిగినాయి. అటువంటి ఆడపక్కల అన్నా నా మీద అందుకని ఇది మరణం వాంగు అని అనుకోండి, ప్రాణం అన్నా కళ్ళు తెరిస్తే జన్మం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటయ్యే ప్రయాణం, తొక్కలో లైఫ్ కోసం, తొక్కలో ప్రాణం కోసం. ఐ ఓంట్ కేర్. ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను. వాడు అంతాడు, వీడి కొడతాడు, ఆడు పుడుతాడు అన్నాం. నా గురించి మీకు తెలుసు, 37 ఏళ్ళ నుంచి ఆడికేం భయం లేదు, ఉన్న చెప్పా, నాకు తెలిసింది చెప్పా. దాన్ని పోలీస్ స్టేషన్ చెప్తాను సార్, ఇది నాకు ఇలా జరిగింది, నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఇద్దరు గన్మెన్స్ నాకు ఇచ్చారు, సరిపోతారు లేదో మీరు ఆలోచించుకోండి. ఒకసారి 10 మంది అంటే పోలీసులనే తప్పే చావపాడు చేశారండి. నేనంత ఆపుతాను బచ్చాకండి, ఎంత ఉంటా తిప్పు కొడితే 70-80 కేజీలు లేవన్నా నేను ఎవరిని పట్టుకోగలను? పోట్లే తవ్వుటూ ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి. చూశారుగా ఎంత ఎత్తిచ్చాడు వాళ్ళ నా కొడుకుల్ని, అది దంగ
ఏనా వాడు రాజకీయ నాయకుడా, వాడు రాజకీయ నాయకుడా అన్న. అంతకుముందు ఏమనుకునే వాళ్ళం మనం, ఎవరు ఇదిగో బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు అన్న. నేనేమంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్న, బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది. బూతు మాటలు కొడాలని మారేస్తే బూత్ పనులు వీళ్ళు చేస్తుంటారు. ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి. బూతుల వల్ల, బూతు పనుల వల్ల, దేనివల్ల? బూతు పనుల వల్ల. దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ప్రతిపక్షంలో కూర్చొని.